సొంతూరు కి సొంత నియోజకవర్గానికి మెగా బ్రదర్స్ ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలు ముగ్గురునే ఓడించారని పవన్ కళ్యాణ్ మానవత్వం లేని మనిషి అని మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఆమె నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదని అన్నారు నాగబాబు. ఇప్పటికైనా రోజా నోరు అదుపులో పెట్టుకుని ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే పని చూసుకోవాలని హితో పలికారు ఆయన. ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు కాబట్టే అన్నదమ్ముల ముగ్గుర్ని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటనే మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు ప్లాస్టర్ వేసుకుంటాడు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడొచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది. మొన్న కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా, జనవరి 1 ముగ్గురు లేడీస్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా అని నేను అడుగుతున్నాను. రోజా, భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో, నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటుకు వచ్చినట్టు పిచ్చ పిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు. మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకొచ్చినట్టు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఉంటే ఒక కారణం, నా గురించి కూడా మాట్లాడు, నేను లెక్క చేయను. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తా చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలగడు, అదే రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకో.